వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం రోజున పుష్ప సినిమాలో నటించిన శత్రుతో పాటు హాసినటి శ్రీలక్ష్మి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికిన అనంతరం స్వామివారి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుని పూజలు నిర్వహించారు. నన్ను చాలా సార్లు వచ్చింది ఈ గుడికి, బట్ నేనే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. చాలా హ్యాపీగా ఉన్నాయి, చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చింది నా కులదైవం. ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది మనసు అని చెప్తుంది. రాజరాజేశ్వర స్వామి మా కులదైవం అండి. నాన్న అమ్మ ఇద్దరి సైడ్ నుంచి మాకు యాన్సెస్ట్రల్ టెంపుల్ ఇది. సో యాన్సెస్టర్స్తో కనెక్ట్ అవునట్టు ఫీలింగ్ వస్తుంది. ఈ వెనుక మండపంలో మా అల్లుడి పుట్టి వెంటికలు కూడా తీసాము 10 ఇయర్స్ బ్యాక్. సో చాలా మెమరీస్ వస్తున్నాయి. పొద్దున్న సైలెంట్గా ఉన్నాను నేను. దర్శనం చాలా జరిగిందండి. స్టాఫ్ ఎవ్రీబడి సో కోఆపరేటివ్, చాలా కోఆపరేట్ చేశారండి. వెరీ డివైన్ ప్లేస్. మళ్ళీ రమ్మని ఆశీర్వచనం చెప్పారు పురోహితులు. సో నెక్స్ట్ ఇమీడియట్గా రావాలని ఉంది నాకు. వెళ్ళాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. వేములవాడకి వచ్చాము, మంచి దర్శనం దొరికింది. పరమేశ్వరుడి ఆ వేములవాడ తండ్రి ఆశీస్సులు అన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం అంతా అందరూ బాగుండాలి, అందరూ మేముండాలి. చాలా బాగా జరిగింది, అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ వచ్చి వేములవాడ దర్శనం చేసుకోండి, అదృష్టం ఉండాలి. తప్పకుండా అదృష్టం ఉండే వాళ్ళందరూ కూడా అందరూ అలానే కాదు, అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే అదృష్టం ఆటోమేటిక్ గా వస్తుంది. అంతే చాలా బాగా అయిందండి దర్శనం. సో నిజంగా ఈ రోజు నా పుట్టినరోజు ఇలాంటి మంచి దర్శనం అవుతుందని నేను అనుకోలేదు. సో నిజంగా ఈ దర్శనానికి వాళ్ళు అన్ని ఆశీర్వాదం వచ్చిందని చాలా థ్యాంక్స్. ఆయన ఈవిడ పుట్టినరోజప్పుడు ఆయన వేములవాడ దర్శనం దొరికిందంటే ఆవిడ జీవితం, ఆవిడ జీవితాంతం నూరేళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నాం. మీరు కూడా ఆశీర్వదించండి. అదే అందరూ థ్యాంక్స్ చెప్పాలి. అదేం లేదు, అందరూ మేమందరం కలిసే వచ్చాం, అందరు ఆశీస్సులు తీసుకున్నాం. అదే అమ్మవారి దర్శనం కూడా అయింది, అమ్మవారు కూడా మమ్మల్ని కాపాడాలి.